ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరుతో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గంలో తెనాలి శాసనసభ్యులు అనాభూతి శివకుమార్ గురువారం మున్నంగి గ్రామం నుండి కొలిపర గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాభూతి శివకుమార్ గురువారం కొల్లిపర మండలంలోని మున్నంగి గ్రామం నుండి కొల్లిపర వరకు పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. మున్నంగి నుండి పాదయాత్ర పిడపర్రు, పిడపర్తిపాలెం, గుదుబండి గ్రామాల మీదుగా కొల్లిపర వరకు సాగింది. పాదయాత్రలో ఎమ్మెల్యే శివకుమార్ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, ప్రజా సమస్యల గురించి ఆరా తీశారు. అలాగే మార్గ మధ్యలో జాతీయ నేతలు, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. పాదయాత్రలో దారి పొడుగున పార్టీ శ్రేణులు మహిళలు శివకుమార్కు పూలవర్షం కురిపిస్తూ, హారతులిస్తూ, బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. కొల్లిపర గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు ఆరిగ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అన్నాభూతి శివకుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతగా 2017 నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన అందిస్తున్నారని అన్నారు. 16 నెలల పరిపాలనలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాందని అన్నారు. నియోజకవర్గంలో 70 కోట్లతో, కొలిపర మండలంలో 15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. పేదలకు విద్యను చెరువు చేసేందుకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని, అందుకే ప్రజలు ఆయనకు నీరాజనం పొరుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటరీ వ్యవస్థలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచాయని అన్నారు. నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. డీసీఎంఎస్ చైర్పర్సన్ హిని క్రిస్టినా, మాజీ శాసనసభ్యులు శివరామకృష్ణారెడ్డి, పలువురు నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి, సుపరిపాలన గురించి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన అందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సుపరిపాలన అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతు శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, శివారెడ్డి, జి వేణుగోపాల్రెడ్డి, దేశ శ్రీనివాసరావు, రాజు, సిహెచ్ ఝాన్సీ, కనపర్తి అనిల్, పోతురాజు, కృష్ణకిషోర్, బాలరాజు, దుబాయ్ బాబు, బూరెల దుర్గాప్రసాద్, ఈమన హరికోటిరెడ్డి, పోతిరెడ్డి, బండ్లముడి భాస్కర్రావు, కటారి హరీష్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, సురేష్, శ్రీనివాసరెడ్డి, మన్నో ప్రభాకర్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి మనం చూస్తే పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక పార్టీలు పెట్టినప్పుడు గాని, లేదు ఎలక్షన్స్ వచ్చే క్రమంలో గాని, లేదు ఎలక్షన్స్ వెళ్లే క్రమంలో గాని, తమ యొక్క పార్టీ విధి విధానాలు తెలియజేసే క్రమంలో రకరకాలుగా ప్రజలకు తెలియజేస్తా ఉంటుంది. అనేక మంది పాదయాత్రలు కూడా చేసిన సందర్భం మనం చూసాం. పాదయాత్రకి ఒక సరైన నిర్వచనాన్ని మన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రజల ప్రతి నియోజకవర్గంలో తిరిగి ఆ ప్రజలు చెప్పిన అభిప్రాయాన్ని, ఏ గ్రామం సంబంధించి కానీ, ఏ నియోజకవర్గం సంబంధించి కానీ పాదయాత్ర జరిగే క్రమంలో అక్కడ ఉన్న కుల గుర్తుల దగ్గర నుంచి మేధావుల వరకు, యువత దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు అనేక మంది ప్రజలు, నీకు సంపూర్ణ మద్దతు ఇస్తా, మా కోరికని నువ్వు నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీక విజ్ఞప్తి చేస్తే, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఆయన చెప్పిన ప్రతి అభిప్రాయాన్ని తన డైరీలో రాసుకొని పాదయాత్ర ముగిసినాక ఆ గ్రామంలోనే ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరైతే సంఘాలు గాని, ఎవరైతే నాయకులు గాని, ఎవరైతే కులాలకు సంబంధించి గాని, ఎవరైతే ఉద్యోగస్తులు గాని కలిసి చెప్పారో ఆ ప్రతి క్రమాన్ని రాసుకొని తన డైరీలో పొందుపరుచుకొని ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో తయారు చేశాడు. ఆ మేనిఫెస్టోలో సహజంగా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో అంటే 10 పేజీలు, లేకపోతే ఒక పుస్తకం రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తే కనీసం 12 పేజీల మేనిఫెస్టో, సుమారు 600 హామీలు ఇచ్చారు. 151 సీట్ని ప్రజలు 52% జనాభా ఓటేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ ఆశీర్వదించారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మీ అందరూ ఎంతో అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలి నియోజకవర్గంలో నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మరి ఈ 18 నెలల కాలంలో నేను శాసనసభ్యులుగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ నియోజకవర్గానికి ఏమి చేశామో లేదు అనేది మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత
మీ అందరూ అభిమానించే శాసనసభ్యుడిగా నా మీద ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలు ఏ రకంగా మనం చేశామనేది ఒకసారి చూస్తే ఈ కొండపాల మండలం బహుశా నాకు తెలిసి ఎప్పుడు ఏ శాసనసభ్యుడికి ఇవ్వనంత మెజార్టీని నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినందుకు మీ అందరికీ సర్వదా నేను కృతజ్ఞతతో ఉండాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఒకసారి ఎన్నికయ్యాం, ఆ తర్వాత ఆయన కుమారుడు, ఆయన చనిపోయాడు, ఆయన కుమారుడు వచ్చాడు. ఈయన పట్టు విడవలు విక్రమార్కుడు, బాలమిత్రులు చదువుకునేవాడు పిల్లలు. అట్లాగే ఈయన పట్టు విడవలు శివకుమార్ గారు, ఇది ఆయన టైటిల్ అనేది పేరు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన 341 రోజు ఆయన పాదయాత్ర చేశాడు. 3468 కిలోమీటర్లు తాడి నడపల తిరిగాడు. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలో ఆ ప్రయాణం అంతేకాదు 129 బహిరంగ సభల్లో మాట్లాడాడు. ఈ బహిరంగ సభల్లో అశేషమైనటువంటి ప్రజావాదిని, ఈ సమస్యలు ఏంటి, నేను ముఖ్యమంత్రి అవగానే సమస్యలను తీరుస్తానని అన్ని వర్గాల వారి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, అన్ని వర్గాల వారికి అరణించినట్టుగా చెప్పాడు. తెలుగు తెచ్చుకుంటున్నాను. వారిని నేను చాలా దగ్గరగా చేసినటువంటి వారిలో నేను ఒక్కదాన్ని. ఎంత దగ్గరగా ఉంటే ఆ నడుస్తూ ఆ పాదయాత్ర చేస్తూ ప్రజలు వారి యొక్క సమస్యలు చెబుతున్నప్పుడు ప్రతి ఒక్కరి సమస్య వాళ్ళు రైతులు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, మరి పేదవారు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వచ్చి వారి సమస్య చెప్పుకుంటున్నప్పుడు ఎంత శ్రద్ధగా వారిని దగ్గరకు తీసుకొని హత్తుకుంటూ వారికి ఎంత చక్కగా వారికి జవాబు ఇస్తున్నారంటే నేను ఉన్నాను, మీరు అధైర్యపడద్దు. నేను ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో అది నేను రేపు నెరవేరుస్తాను అని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. నంజాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ నిరంకుశ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం తెనాలి వాహబ్ చౌక్లో మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గురువారం స్థానిక వాహబ్ చౌక్లో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తున్న అంటానికి నిదర్శనం సలాం మృతి ఎఫ్ఐఆర్ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను వక్రీకరించేలా వ్యవహరించడం ఏమాత్రం తగదని అన్నారు. న్యాయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఏమీ పట్టినట్టు వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఐడెంటిఫికేషన్ కోసం నంద్యాల పోలీస్ స్టేషన్ వారికి కేసు తరలిస్తే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసే సందర్భంలో ఈ సలాం గారి అత్తగారు అయ్యా మా అల్లుడు వీడియో ఉంది అని చెప్పి చెబితే ఆ వీడియోని చూసిన తర్వాత అప్పుడు 323, 324 ఐపీసీ సెక్షన్ని యాడ్ చేశారు. ఇదిగో ఆల్టర్ ఎఫ్ఐఆర్ అని చెప్పి చాలా క్లియర్గా కనపడతా ఉంది. 7వ తారీఖు ఎంక్వైరీ చేసిన దాని తర్వాత ఏం తేలింది అంటే సలాం గారి అత్తగారిని పిలిచారు. పిలిచిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. తనకి కలిగిన ఆవేదన, బాధ, ఏ రకంగా ఈ ప్రభుత్వంలో పనిచేసే యంత్రాంగం తనని ఇబ్బంది పెడతా ఉంది, తను ఎంత చెప్పినా కూడా నమ్మకుండా తన్ని దూషిస్తూ మాట్లాడటమే కాకుండా గతంలో ఒకసారి అన్యాయంగా జైలుకి పంపిస్తే జైలుకి వెళ్ళి తిరిగి వచ్చి గతంలో ఏదైతే బంగారు షాపులో పనిచేస్తూ ఉన్నాడో ఆ వృత్తిని మానేసి మరలా వేరే వృత్తి ఆటో నడుపుకుంటూ ఉంటే ఆ ఆటోలో ఎవరో ప్రయాణికుడు ఎక్కితే అక్కడ డబ్బు జారిపోయింది, ఈ నీకే దొరికి ఉంటుంది అని చెప్పి మరలా ఒత్తిడి చేస్తూ ఉంటుంటే ముస్లిం మైనార్టీల్ని వీళ్ళు పట్టించుకోరు అనే భావన బిడ్డలకి, భార్యకి చెప్పుకొని జీవితాన్ని ముగించుకునే సమయం వచ్చింది. ఆ భగవంతుడే మనం రక్షించాలి, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్దామని చెప్పి ప్రయత్నాన్ని ఒక్కసారి గమనించాలి ఈ ప్రభుత్వం, ఈ గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. 161(3) కింద స్టేట్మెంట్ తీసుకున్నారు. మరి ఆ రకంగా తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారా, సెక్షన్ మార్చారు. సెక్షన్ మార్చి ఏం చెప్పారా, అప్పుడు 323, 324 సెక్షను, 323 అంటే దూషించడం,
24 అంటే ఏదో ఒక వెపన్తో గాయపరచడం, దానికి సంబంధం లేని సెక్షన్ పెట్టారు. చట్టం తెలిసిన పోలీసు వ్యవస్థే ఇవాళ నీరు గార్చడానికి ప్రయత్నించిందా లేదా అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సెక్షన్స్ ఆల్టరేట్ చేసి 323 ఒకటి ఉంచి 24 తీసేసి 506 509 306 అంటే 306 అంటే చనిపోవటానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులయ్యారు అని చెప్పి చెప్పిన సెక్షన్ని ఉదాహరిస్తే, వీళ్ళని రిమాండ్ రిపోర్టుకు పంపించేటప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ సరిగ్గా రాయకపోవటం వల్ల ఈ రోజున బెయిల్ ఇవ్వటం జరిగింది. అక్కడ రామచంద్రరావు గారు అనే లాయర్ వెళ్ళాడు, అందుకే బెయిల్ వచ్చింది. ఆయన తెలుగుదేశం ఆయన, ఆయన ముద్దాయిల తరఫున వాదించాడని చెప్తా ఉంటే ఇవ్వ పడాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అమరావతి రాజధానిలో దళిత రైతులను అరెస్ట్ చేశారు. ఒక ఇద్దరు బీసీలను పెట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెడితే ఎట్లా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్పీను డిఐజీ డీజీపీ వీళ్ళిద్దరు కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చెప్పడమే కాకుండా ఏ రకంగా ఈ రిమాండ్ రిపోర్ట్ని మేజిస్ట్రేట్ గారు తీసుకుంది, ఏ రకంగా బెయిల్ ఇవ్వలేదు నిరాకరించారు కింద కోర్టు వాళ్ళు కూడా, ఆ జ్యుడిషియల్ రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పి ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు అని తెలుగుదేశం పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు నసీర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మైనార్టీ పక్షపాత పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. మైనార్టీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన కృషి అనలేదని అన్నారు. నంద్యాలలో సలాం ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని అన్నారు. మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ మాట్లాడుతూ, 18 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో మైనార్టీలు దళితులు బడుగు బలహీన వర్గాల పట్ల విపరీతమైన దాడులు జరుగుతుండటం బాధాకరమని అన్నారు. పలవన్ మరణానికి కారణభూతులైనటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. గత 18 నెలల వైసీపీ అధికార కాలంలో మరి మైనార్టీల పట్ల కానీ ఎస్సీల పట్ల కానీ బలహీన వర్గాల పట్ల కానీ విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. మరి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరి ఆ ఇంత దారుణాది దారుణంగా మరి ఆత్మహత్యకు పురిగొల్పేటువంటి పరిస్థితులు, అవమానం కల్పించి వాళ్ళని నానా చిత్రహింసలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా మైనార్టీల మీద దాడులు, అదే రకంగా గత ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో అచ్చేస్తాం, ముస్లింలు ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు, కానీ ఇంతవరకు చేసింది అనేది ఏం లేదు. పిల్లలు, భార్య, భర్త అందరూ కలిసి రైలు కింద తలకాయలు పెట్టి తలకాయలు తెగిపోయేటటువంటి పరిస్థితిని ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కండీళ్లు పెట్టుకున్న పరిస్థితి. 4% రిజర్వేషన్ ఇచ్చాడు ముస్లింలకి రాజశేఖర రెడ్డి గారు అని ఒకే ఒక కాన్సెప్ట్ మీద ముస్లిం సమాజం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మా యొక్క నిజాయితీని నిరూపించుకుంటానికి, నిజమని నిజాన్ని మనం నిజం చేశానని దొంగతనం చేయలేదు అని నిరూపించుకునేటటువంటి పరిస్థితి, ప్రాణాలకు బలిదానం ఇచ్చినటువంటి పరిస్థితి. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, తెనాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అన్నాబొత్తిని జయలక్ష్మి, నాయకులు కావిటి సామ్రాజ్యం గుడవర్తి సుబ్బయ్య, జొన్నాదు రమేష్, జట్టి రేణుక, రమాదేవి, నసీం, కుదరవల్లి శ్రీను, మాదాల కోటేశ్వరరావు, రావి సూర్యకిరణ్ తేజ, డాక్టర్ వేమూరి శాసగిరిరావు, త్రిమూర్తి, దేశు యుగంధర్, సుభాని, సలాం ప్రసాద్, పలువురు మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 రోజుల నుంచి అబ్దుల్ సలాం గారి ఘటన పైన తెనాలి పట్టణంలో మరి 2 రోజు కార్యక్రమాలు చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకి న్యాయం జరగలేదని, తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదగనివ్వలేదని మాట్లాడటం జరిగింది. మహిళలో మొదటిగా జానిమున్ గారికి జెడ్పీ చైర్మన్ చేసిన ఘనత అది తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను సభముఖ తెలుస్తున్నాను. మా ముస్లిం మహిళల్ని బయటికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, అది తెలుగుదేశం పార్టీదేనని చెప్పని నేను తెలియపరుస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మరి మైనార్టీలకి తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగ్ తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఆన్సైట్ కాంపోస్ట్ విధానాన్ని గురువారం ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పాల వరదరాజు పిలుపునిచ్చారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక వైకుంఠపురం ఆలయ ప్రాంగణంలో ఆన్సైట్ కాంపోస్ట్ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పురపాలక సంఘ సిబ్బంది ఆలయంలోనే వర్మీ కంపోస్ట్ విధానాన్ని ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. ప్లాస్టిక్ నిషేధించి ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని వరదరాజులు పేర్కొన్నారు. చెత్త సమస్యను పరిష్కరించే దిశగా ప్రజలు, వ్యాపారులు ఆలోచించాలన్నారు. ఎక్కువగా దేవస్థానంలో
మరి వివాహాలు జరుగుతుంటాయి, ప్రసాదాలు పెడుతుంటారు, ఒక వేస్ట్ ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఆ వేస్ట్ని మరి ట్రాక్టర్లు ఎత్తుకెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇక్కడనే ఇన్కమింగ్ ఇక్కడే కంపోస్ట్ తయారు చేసుకునే విధంగా ఈ రోజున డంపింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. మరి ప్లాస్టిక్ను వేరు చేసి వచ్చే భక్తులు కానీ మా దేవస్థానంలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ అందరూ కూడా అందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. తెనాలి పట్టణం మొత్తం వ్యాపించి తెనాలిలో అత్యద్భుతంగా జిల్లా కలెక్టర్ గారు అడిగింది, జిల్లా మొత్తం అడిగారు. జిల్లాలోనే తెనాలి ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు మాట్లాడుతూ, అధిక చెత్త వెలువడే సంస్థలు, వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఆన్సైట్ కంపోస్ట్ విధానాన్ని పాటించాలని సూచించారు. చెత్తరహిత పట్టణంగా తెనాలిని తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కోఆర్డినేటర్ చిట్టిరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు కె సూర్యవర్ధనరావు, డి శ్రీనివాసరావు, ఏ రామారావు, టీవీఎస్ఎన్ ప్రసాద్, వై లక్ష్మీనారాయణ, ఎస్కే బాజీ హుస్సేన్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యవేక్షణ 2021లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వైకుంఠపురం దేవస్థానంలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఆన్సైట్ కంపోస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించాము. అంటే ఎవరైతే బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఉంటారో, హోటల్స్, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చెత్తను మాకిస్తే మేము తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లు ఇస్తే అదంతా ఎక్కువైపోతుంది, ప్లేస్ చాలదు, చెత్త ఎక్కువైపోతుంది. అందువల్ల ఆ చెత్తను తగ్గించడం కొరకు ఈ ఆన్సైట్ కంపోస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఉన్నారో వాళ్ళంతా మీ ఏరియాల్లో డబ్బాలు కానీ గుంటలు కానీ తీసుకుని తడి చెత్తను కంపోస్ట్గా తయారు చేయటం, పొడి చెత్తను డబ్బాల్లో ఉంచి ఎంఆర్ఎఫ్ సెంటర్లు కనుక పంపిస్తే చెత్త ఉత్పత్తి తగ్గించిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఈరోజు మన వరదరాజులు గారి ఆధ్వర్యంలో ఈ వైకుంఠపురం స్వామివారి దేవస్థానం సన్నిధిలో చేశాము. నంద్యాలలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సలాం విషయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు విమర్శించారు. గురువారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షులు దుబాయ్బాబు మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలపై జరిగిన అగాధ్యాల గురించి ఏమాత్రం మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నేతలు నేడు వాస్తవాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదని అన్నారు. పట్టణంలో మైనార్టీ సోదరుడు మృతి విషయంలో స్పందించిన నేతలు మైనార్టీల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మైనార్టీ నాయకులు గోల్డ్ రహీమా, బ్యాటరీ అలీలు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల గురించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నేతలు నేడు ప్రకటన చేయడం ఎంతవరకు సబ్బని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక మైనార్టీ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి రాలేదని, కనీస గుర్తింపు కూడా ఇవ్వని నేతలు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వాస్తవ విషయాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అన్నారు. నిన్న గుంటూరులో వారి అనుచరులేమో తెనాలిలో వాళ్ళు ధర్నా చేయటం ఆశాస్యంగా ఉంది. ఎందుకంటే గతంలో 2016 మీ తెలుగుదేశం అధికారంలో ఉంది, మీ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి వాళ్ళ సొంత అన్నయ్య మొగల్ కాజాబేగ్ వారి సుసైడ్ పోలీస్ స్టేషన్లో, తెనాలి పట్టణం 3వ పోలీస్ స్టేషన్లో సుసైడ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మీరేమన్నారు, మీరు అధికారంలో ఉండి వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు? మీరు దానికైనా సమాధానం చెప్పగలగరా? మీరు ఈరోజు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు? మీరు నిరసన చేయడంలో తప్పు లేదు, ఎవరు దీన్ని మేము ఖండించాము, కానీ మీరు చేసిన దానికి మేము ఖండిస్తున్నాం. మీరు గతంలో మీరు చేసిన పని ఏంది? జైల్లో పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీలో ప్రధాన కార్యదర్శి అయిన వ్యక్తి బెయిల్ పిటిషన్ పెట్టి బెయిల్ తెచ్చుకుంటే ఆ బురద మా పార్టీ మీద జల్లటం ఎంత మాత్రం సమయమని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఆ బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసిన వ్యక్తి కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఈరోజు మైనార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక ఉప ముఖ్యమంత్రి కూడా మైనార్టీ ఉన్నారని చెప్పి తెలుసుకోండి. చైర్మన్ తెలుగుదేశం, అదే టైంలో మళ్ళీ నేను పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాకు ఒక సంఘటన జరిగింది. నేను లారీ ఆపరేటర్ చేస్తుండేవాడిని. ఒక లారీ తీసుకున్నా ఒక చౌదరి గారి దగ్గర, ఆ లారీ ట్రాన్స్ఫర్ చేయాలా, అదే విషయమై మరి ఎంతకంటే 5.5 లక్షల రూపాయలు క్యాష్ పెట్టాను, మిగతా ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ మరి 2.5 లక్షలు దాకా కట్టాను. ఇంతమంది జరిగినా మరి న్యాయం జరగలేదు. తర్వాత నా పరిస్థితి ఏంటంటే అన్ని డబ్బులు పెట్టి కూడా కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. అలీగారికి ఆ వెహికల్ ఇవ్వండి లేకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పి ఇచ్చింది. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మైనార్టీ యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ రఫీ, నాయకుడు డాక్టర్ రియాజ్ ఖాన్, సయ్యద్ దౌలత్,
పిచ్చింగ్ సుబాని, హోటల్ సుబాని, షేక్ అన్సారీ, కౌన్సిల్ అభ్యర్థి షేక్ నూర్ ఇస్మాయిల్, షేక్ మీరావరి, సలీం, ముజీఫ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి మైనార్టీలు కనపడరు, మైనార్టీల సంక్షేమాలు కనపడవు, ఈ విధంగా ముస్లిం మైనార్టీలు ఆదుకుంటాం ఆయనకి తెలియదు. ఆయన ప్రతిపక్షంలో ఉండగానే దొంగ ప్రేమను చూపిస్తారు. ప్రతి సమస్య ఆయన సమస్యలాగా మైనార్టీల తరపు నేనున్నానంటారు. ఒక చక్కటి పరిపాలన అందిస్తూ రాష్ట్రంలో ముస్లిం చేత మన్నెలు పొందుతూ జయజయలు కొట్టించుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లే కార్యక్రమం మానుకొని మీరు నిజాయితీగా మైనార్టీల తరపున ఉంటే మైనార్టీలు మొన్న ఎన్నికల్లో మీకు తగిన మెజార్టీ ఇచ్చేవాళ్ళు. ఆయనకి 150 సీట్లు రావడానికి కారణమైన మైనార్టీలు వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన 5% రిజర్వేషన్ కానివ్వండి, ఫీజు అమెండ్మెంట్ కానివ్వండి, అవన్నీ చెక్కు చెదరకుండా మైనార్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ కడ వరకు నిలిచిద్ది ఉండిద్ది అనే విశ్వాసం మైనార్టీలకు పూర్తిగా ఉంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామాలకు, ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం హెచ్సీవీ ప్రతినిధితో మాట్లాడుతూ, తెనాలి డిపో నుండి ప్రతి ఆదివారం పంచారామాలకు, శ్రీశైలం, మహానంది, యాగంటి క్షేత్రాలకు బస్సులు నడపడం జరుగుతుందని అన్నారు. ప్రయాణికులు టికెట్లను ఆన్లైన్ ద్వారా కానీ తెనాలి బస్ స్టేషన్ నందు కానీ బుక్ చేసుకోవాలని ఆయన తెలియజేశారు. మరిన్ని వివరాలకు బస్టాండ్ నందు సంప్రదించాలని మేనేజర్ శ్రీనివాస వివరించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కోవిడ్ కేర్ విభాగంలో అందిస్తున్న కోవిడ్ వైద్య సేవల గురించి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులెటిన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న కోవిడ్ వైద్య సేవల గురించి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 200 పడకల వైద్యశాలలో 126 మంది కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గురువారం 19 మంది పాజిటివ్ కేసులు అడ్మిట్ కాగా 12 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. 94 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె తెలియజేశారు. గురువారం ట్రూనిటీ ద్వారా 38, ర్యాపిడ్ టెస్టుల ద్వారా 7 కోవిడ్ పరీక్షలు చేసినట్లు డాక్టర్ సంత్ కుమార్ వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలపు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా లిటిల్ సిటిజన్స్ 93 పూర్వ విద్యార్థులు ఫ్యాన్లు, వీల్ చైర్లు అందచేత. కొలకలూరు గ్రామంలో వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు అన్నాబతుల శివకుమార్. దీపావళి టపాసులను పండుగ రోజు రాత్రి 8 నుండి 10 మధ్యనే కాల్చుకోవాలి. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు. స్వల్ప వడ్డీకే జిల్లా సహకార బ్యాంకు అందిస్తున్న రుణాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున. వైకుంఠపురంలో ఈ నెల 16 నుండి డిసెంబర్ 15 వరకు కార్తీక నిత్య దీపోత్సవం. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజులు. చలి తీవ్రత పెరుగుతుండటంతో స్వెట్టర్లు, రగ్గులకు పెరుగుతున్న గిరాకీ. హెచ్సీ వార్తల సమాప్తం. నమస్కారం.